నమస్కారం. ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూట్ మిల్ కార్మికులపై టీడీపీ ఎటువంటి జాలి చూపించడం లేదు. లేళ్ల అప్పిరెడ్డి. నగరంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 121వ జయంతి వేడుకలు. మిర్చి ట్రేడర్స్ వర్తకులతో ఎంపీ గల్లా జయదేవ్ సమీక్ష సమావేశం. జూట్ మిల్పై జగడం ప్రారంభమై నేటికి 2 సంవత్సరాలు దాటుతున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై ఎటువంటి జాలి చూపడం లేదని జూట్ మిల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. నేటికి జూట్ మిల్ లాకౌట్ చేసి 2 సంవత్సరాలు అవుతుందని, టీడీపీ ప్రభుత్వం కార్మికులపై చిన్న చూపు చూస్తుందని, వెంటనే అక్రమంగా లాకౌట్ చేసిన మిల్లులను తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని పరిస్థితి, చెవులుండి వినలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కునారిల్లుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, 8 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు బజరంగ జూట్ మిల్ లాకౌట్ వేయటం కాదు, యాజమాన్యం అమ్ముకొని 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇవాటి వరకు కూడా యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి మిల్లును తెరిపించడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేకపోవటం అనేది దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. సమావేశాలు పెడతారు, సమీక్షలు జరుపుతారు, కేవలం కాలయాపన కోసం మాత్రమే చేస్తున్నట్లుగా భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. 2015 జూలై 4 లాకౌట్ పేరుతో యాజమాన్యం ఒక కాగితాన్ని బోర్డు కంటించింది, కానీ వాస్తవాలను గమనిస్తే అంతకుముందు 56 రోజుల ముందే 12వ తారీఖున గుంటూరు బజరంగ జూట్ మిల్ నడుస్తున్నటువంటి 7 ఎకరాల 79 సెంట్ల స్థలాన్ని ఒక ప్రైవేటు సంస్థకి రిజిస్టర్ చేశారు. బాబు, ఇది లాకౌట్ కాదు, మిల్లును అమ్ముకున్నారు, కార్మికులు పనిచేస్తూ ఉండగానే సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని ముందుంచాం. యాజమాన్యం చెబుతున్నటువంటి వాదన సరైనది కాదు, కార్మికులు లేరని చెప్తా ఉన్నారు, ఓ పక్క నష్టాల్లో ఉందని చెప్తా ఉన్నారు, అవి రెండు కూడా తప్పు. కార్మికులు మిల్లు మూసివేసే సమయానికి 2500 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా యాజమాన్యమే ఇచ్చినటువంటి కాగితాన్ని మేనేజ్మెంట్కి ఇచ్చాం, ప్రభుత్వానికి ఇచ్చాం. ఎస్సీ కార్పొరేషన్లో ఘనంగా అల్లూరి సీతారామరాజు 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, కలెక్టర్ కోనే శశిధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మనము ఘనంగా గౌరవనీయులు మహనీయులు అయినటువంటి కీర్తిశేషులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 121వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం ఈ జిల్లాలో జిల్లా స్థాయి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీ కోన శశిధర్ గారికి, అదేవిధంగా వేదికపై ఆస్తినులైనటువంటి మిగతా పెద్దలందరికీ, అధికారులకి, అనధికారులకి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సంఘ నాయకులకి, పిల్లలకి అందరికి కూడా నా నమస్కారాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనకి అల్లూరి సీతారామరాజు ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది మనందరికీ తెలుసు. మిర్చి ట్రేడర్స్ వర్తకులతో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మిర్చి కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మిర్చిలో జీఎస్టీ ప్రభావం అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులకు అండగా నిలవాలని వ్యాపారులను కోరారు. మిర్చి ఎగుమతిలో ఉన్న లోపాలను సరిచేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కాజా టోల్ ప్లాజా వద్ద విజయవాడకు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదవశాత్తు పూర్తిగా కాలుదగ్ధమైంది, ప్రయాణికులు సురక్షితం. గుంటూరు మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారిపై బస్సు ఇంజిన్లో మంటలు, 45 మంది ప్రయాణికులు సురక్షితం, బస్సు పూర్తిగా దగ్ధం, మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. అల్లూరు సీతారామరాజు 121వ జయంతి వేడుకలకు తమను ఆహ్వానించలేదని గిరిజన సంఘాల నేత ఎస్సీ కార్పొరేషన్లో నిర్వహిస్తున్న వేడుకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ నాయకులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అట్టడుగు వర్గాలను టీడీపీ ప్రభుత్వం వెన్నుపట్టు పొడుస్తుందని, అధికారులను తమ నాయకుడు జయంతి కార్యక్రమానికి పిలవకుండా అడ్డుపడటం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి గత 4 సంవత్సరాల నుంచి ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు
మరి మన్నవీరుడైన గిరిజనుల కోసం పోరాటం చేసినటువంటి యోధుడు, మరి సమరయోధుడు మన్నవీరుడు అని చెప్పి ఎన్నో బిరుదులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామ జయంతిని ఘనంగా పురస్కరించుకొని చేస్తున్నారు. మరి దరిమిల్ల ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా మరి గిరిజన నాయకుని కుల సంఘాలను కూడా పిలిచి అల్లూరి సీతారామరాజుని మరి జరపమని చెప్పి మేము గత 4 రోజుల నుంచి ట్రైబల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారికి తెలియజేసినాం కూడా. మరి ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్ళి విషయం తెలియజేయకుండా మరి మంత్రి గారు ఈ అల్లూరి సీతారామరాజు జయంతిని కుల సంఘాలు గిరిజన నాయకుల్ని తెలవకుండా కేవలం బళ్ళో చదువుకునే పిల్లలను తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి ట్రైబల్ ఆఫీసర్ గారు రాత్రి మాకు చెప్పాడు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి మరి జేసీ గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మరి విషయాన్నైతే మరి పరిష్కరించకుండా కేవలం మొండి వైఖరితోటి గిరిజన నాయకుని కుల సంఘాలని గిరిజనని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా అల్లూరి సీతారామ జయంతిని మరి జరపడం చాలా దారుణమని చెప్పి మేము కుల సంఘాలు గిరిజన నాయకులు అందరం కలిసి ఏకదాటిగా వచ్చి ఇలా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. మే నెలలో జరిగిన నీట్ పరీక్షల్లో స్టేట్ ఎన్ఫేడ్ ర్యాంక్ సాధించిన కె అనురాగ్ రెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ సిఇఓ ఉమామహేష్ అభినందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎన్ఫేడవ ర్యాంక్ సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఎగ్జామ్ మేలో జరిగిన నీట్ ఎగ్జామ్ నిన్న స్టేట్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో నాకు 87th ర్యాంక్ వచ్చింది స్టేట్ వైజ్. ఈ రిజల్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మెయిన్ ఈ రిజల్ట్ నాకు ఎన్ఆర్ఐ స్టాఫ్ వల్లే వచ్చింది. గుంటూరులో ది బెస్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్టాఫ్ మన ఎన్ఆర్ఐలోనే ఉంది. అంటే నాకు జారంగానే నమ్మకం వచ్చింది ఎన్ఆర్ఐలోనే. ఈ ఫిజిక్స్ వల్ల ఫిజిక్స్ ఫస్ట్ ప్రతి వీక్లీ అనాలిసిస్ ఉండిద్ది ఎన్ఆర్ఐలో. అంటే ఎప్పటికప్పుడు నా డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకోవడానికి సార్ వాళ్ళు ఎప్పుడు నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. అందులోనూ మెయిన్ సీఈఓ సార్ ఉమామహేశ్వరరావు సార్, డీన్ సార్ హరిబాబు సార్ ఎప్పుడూ నా వెనకాల ఉన్నారు. అమెరికా నుంచి చైర్మన్ సార్ కూడా ఎప్పుడు నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. నాతో పాటు నా ఫ్రెండ్స్కి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. దీనంతటి కారణం మా ఎన్ఆర్ఐ స్టాఫ్కి, మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ స్టాఫ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో త్వరలో గోదావరి హర్బన్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సౌత్ చీఫ్ మేనేజర్ జీవన వెంకటరావు మేడూరి వెల్లడించారు. పట్టణంలో సొసైటీ బ్రాంచ్ ఏర్పాటుకు సంబంధించిన స్థానిక ఎస్బీహెచ్ రోడ్లోని ఎన్జీఓ ఓఎస్ హోమ్ మీటింగ్ హాల్లోని పట్టణంలో ప్రముఖులతో సోమవారం ఏర్పాటు చేసిన ముందస్తు సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్న బ్రాంచ్ల ద్వారా ప్రజల్లో పొదుపు, డబ్బు దాచుకునే అవకాశాలపై మరియు రుణాలపై చైతన్యం కలిగిస్తూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది అని ఆయన అన్నారు. సంస్థ గోదావరి జిల్లాలో ఏరియా మేనేజర్ పివి కిషోర్ త్వరలో ప్రారంభించనున్నారని తణుకు సొసైటీ బ్రాంచ్ మేనేజర్ రమేష్ కూడా ప్రసంగించారు. గోదావరి హర్బన్ సొసైటీ సేవలు నిబంధనల గురించి బ్యాంకు మిత్రులతో సంభాషించారు. తగ్గట్టుగా కొన్ని కొన్ని లోన్ సదుపాయాలని కవర్ చేయించారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కిల్లీ షాప్ ఓనర్ ఉంటారు, ఆ కిల్లీ షాప్ ఓనర్ ఈ రోజున బ్యాంక్కి వెళ్ళి ఒక అకౌంట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు, ఒక వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లోన్ తీసుకునే అవకాశం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. అలా కిల్లీ షాప్ అనే కాదండి, ఒక ప్రొవిజన్ స్టోర్ కానీ చిన్న చిన్న తరహా వ్యాపారస్తులు ఎవరికైనా కూడా ఆ అంశాలు లేవు, అవకాశాలు లేవు. సో మనం ఏం చేస్తున్నామంటే అలాంటి వాళ్ళకి కూడా చివరికి రోడ్ సైడ్ ఎవరైనా ఒక చిన్న సైకిల్ షాప్ పెట్టుకున్నా, చిన్న పళ్ళ దుకాణం పెట్టుకున్నా, ఫ్రూట్స్ అమ్మే షాప్ అయినా, పూలు అమ్మే షాప్ అయినా, ఏ వ్యాపారస్తులకైనా కూడా మన దగ్గర రుణాలు ప్రొవైడ్ చేయడానికి కావలసినటువంటి అవకాశమైనటువంటి అంశాలను మనం చేకూరుస్తాం. అతి త్వరలో ఈ మార్కెట్లో మనం బ్రాంచ్ ప్రిమసెస్ అంతా అయిపోయింది అండ్ ప్రజల్లోకి ఎంటర్ కావద్దు. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా తీసుకురావాలి అంటే పూర్తి కమర్షియలైజ్గా తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటే అది కమర్షియల్గానే ఉంటుంది. సో అందుకని సొసైటీ ఆస్పెక్ట్లో మనం గోదావరి ఎర్బన్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, బ్యాంకింగ్ సొసైటీ, పూర్తి బ్యాంకింగ్ సొసైటీ, ఇందులో ఎంతమందిని అయితే మనం సభ్యులుగా తీసుకుంటామో వీళ్ళందరికీ కూడా ఈ రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు సభ్యుల్లో లేదా ఈ యొక్క ఏరియాలో ఎంతమంది డిపాజిటర్స్ మనకు ఉంటారో అంతమంది డిపాజిట్ ఎవరు ఇస్తారండి? జనరల్గా ఎక్కడైతే 1 రూపాయి మనం సేవ్ చేసుకోగలిగితే అప్పుడు డిపాజిట్ ఇస్తాం, అంతే కదా. మరి సేవింగ్స్ కుదరని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి వాళ్ళ అవసరాలు ఏముంటాయి? ఎక్కడైనా ఒక లోన్ తీసుకొని దాంతోనే ఒక వ్యాపారం స్థిరపరచుకొని దాని నుంచి వాళ్ళు డెవలప్ అవ్వాలనేది వాళ్ళ అంశం. సో
పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ నుండి ఈ రోజు 24 పంపుల నుంచి నీటిని విడుదల చేసిన నీటి పారుదల అధికారులు కుప్ప కృష్ణగిరి జాతీయ రహదారిలో శ్మశాన వాటికి ప్రక్కన 2 రోజుల క్రితం మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. కాగా నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుమారు 48 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండట గుర్తించారు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు 188కి సమాచారం ఇవ్వగా 188 సిబ్బంది వచ్చి అప్పటికే అతను మరణించినట్లు గుర్తించారు. పోలీసులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుప్ప ఎస్ఐ రామస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కుప్ప ఏరియా ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా అచ్చెంట మండలం కొడమంచలి కుమ్మరి వీధిలో జనవాసుల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపులను తరలించాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ ప్రతిపక్ష నాయకులు శంకర సీతారాం, మాజీ ఎంపీటీసీ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్త్రీలు కూడా పాల్గొన్నారు. నా పేరు శంకర సీతారాము, నేను అచ్చెంట మండల పరిషత్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నాను. మరి కొడమంచలి కుమ్మరి వీధిలో మరి జనావాసాల మధ్య మరి బ్రాందీ షాపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్రాందీ షాపు తక్షణమే మరి ఈ జనావాసాల మధ్య ఉన్నటువంటి బ్రాందీ షాపు తక్షణమే తరలించాలని చెప్పేసి మరి నిన్న కూడా దానం చేయడం జరిగింది. మరి ఈవేళ కూడా మరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు దానం చేయడం జరిగింది. మరి తక్షణమే మరి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, మరి రెవెన్యూ వారు అందరూ కూడా స్పందించి మరి జనావాసాల మధ్య ఉన్నటువంటి బ్రాందీ షాపును తక్షణమే తరలించాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఇంటింటికి ఒక బెల్ షాపు, ప్రతి ఇంటికి ఒక వీధికి ఒక బెల్ షాప్ ఇస్తూ మరి నిరుపేద కుటుంబాలతో చెలగడమాడుతుంది. మరి ఈ ప్రభుత్వానికి నిస్సగ్గా సిగ్గుంటే మరి తక్షణమే మరి మద్యం షాపు యొక్క నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి అర్థం చేసిన తక్షణమే ఎక్కడైతే జనావాసం మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ బెల్ షాపును తక్షణమే తరలించాలని లేని పక్షంలో మరి ఉద్యమాన్ని ఉద్యుతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.